కోని విధంగా ఎవరు ఊహించిన విధంగా కరోనా వైరస్ చైనాలో పుట్టి అన్ని దేశాలకు ప్రాకి అదొక పాండమిక్గా తయారయ్యి ప్రపంచాన్నే నాశనం చేసిందని చెప్పచ్చు. అది దురదృష్టవశాత్తు మనకు కూడా పొద్దుటూరు, ఆంధ్రప్రదేశ్, దేశం అంత లెక్కల వ్యాపించింది. దీనివల్ల సామాన్య జీవితానికి కూడా కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే, బీదవాళ్ళు, రోజు కూలీలు, ఆర్థికంగా శక్తి లేని వాళ్ళు, వాళ్ళ కనీస భోజన వసతులు అందరము వాళ్ళను గమనించుకొని వాళ్ళకు భోజన వసతులన్నా కలిగేటట్టు చూడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు ఆ రోజు పూట కడిగే పరిస్థితుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళను మనం అందరం ఆలోచించేయాలి. అదేవిధంగా ఏ కష్టం వచ్చినా శాశ్వతం ఏం కాదు, ఇవన్నీ పోతాయి, కొంచెం కొన్ని నెలలు పట్టొచ్చు, బట్ ఇవన్నీ కూడా మనం దాటుకుంటాము. త్వరగా ఈ కష్టాల నుంచి అందరూ దాటుకోవాలని దేవుని కోరుకుంటున్నాను. ప్రపంచం అంతా ఎదుర్కొంటాం ఈ సమస్యను, ఇప్పుడు చూడలేదు ఇంత దూరంగా ఉండదు. చాలా తప్పకుండా ఇది మనము భారతదేశాన్ని ముందుకు పోతుంది, దాటిపోతుంది, ఖచ్చితంగా ఎదుర్కొనాలి. అందరూ సంపాదించడంతో కొంతవరకన్నా వీధులకు సాయం చేస్తే, ఈ ఏరియా వాళ్ళు ఆ ఏరియా వాళ్ళు చేస్తే కొంతవరకు ఉపశమనం బీదవులకు. ఇక్కడ ఎన్ని ఎదుర్కొనడానికి మెయిన్గా బీదవులు బాధపడతారు కాబట్టి వాళ్ళకు అన్ని విధాల ఆ ఏరియా వాళ్ళు తన శక్తి కొద్ది వాళ్ళ కళ్ళ కనపడతారు. ఎటువంటి బీదవులు ఏం కథ వాళ్ళనేది కొంతైనా సాయం చేస్తే ఎన్ని రోజులైనా ఎదుర్కొన్న ధైర్యం కానీ తొందరలో పోతుంది. ఈరోజు పేపర్లు కూడా మనం మైసూర్ ఏరియాలో అబ్బాయి చెప్పాడు చరిత్ర అంతా చూస్తే, ఒక అతని చరిత్ర చదివితే ఈ ఆంధ్రజ్యోతికి వచ్చింది, ఒక దేవుడు అనిపిస్తుంది. అన్ని అన్ని విధాలుగా చెప్తున్నాడు అతను. పోతాం అందరూ ధైర్యంగా అయితే జీవితం అయినాక ఎన్నో సంవత్సరం చల్లగా చూసిన పెద్దోళ్ళు చెప్తారు. అందుకని ఇది పెద్దది ఏం కాదండి. ఎందుకంటే అప్పుడు ఆ జనసంఖ్య 100 ఏళ్ళు, అప్పుడు జనసంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు కూడా మా ఊళ్ళోనే శివాలని ఎడ్డల బండతో తొలినారని పెద్దోళ్ళు చెప్తున్నారు. అంటే నేను అప్పుడు ఇక జనసంఖ్య ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఇది ఒకటి పెద్ద దాన్ని పోల్చుకుంటే ఇది పెద్దది ఏం కాదు. కాబట్టి దీన్ని ఎదుర్కొనే దానికి ఖచ్చితంగా తొందరలోనే సైంటిస్ట్ కనిపెడుతున్నారు, మందులు కనిపెడతారు, వ్యాక్సిన్ కనిపెడతారు. రామ్మోహన్ సార్కి, స్వరూప్ కుమార్ రెడ్డి సార్కి దాతృత్వం కలిగినటువంటి వీరికి మనం ఫస్ట్ అభినందనలు తెలపాలి. ఎందుకంటే మొన్ననే డాక్టర్ గారు పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారు ఈ కరోనా వ్యాధి సందర్భంగా కానీ ఎప్పుడైనా కానీ ఆపత్కాలంలో పోలీసులు ఇంత కష్టపడుతున్నారని సారు ఆయనకు మనసుకు హృదయం విశాలమైనటువంటి హృదయంకి అనిపించి వారు పోలీసు వెల్ఫేర్ దీనికి 1 లక్ష రూపాయలు డొనేట్ చేశారు మొన్ననే. అయితే నా దగ్గరే డొనేట్ చేసినట్టు మా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ చేస్తే ఇంకా కొంచెం చాలామందికి ప్రేరణగా ఉంటుందని అక్కడ సార్కు నేనే సజెస్ట్ చేశాను. ఎస్పీ గారి దగ్గర వెళ్ళి అక్కడ మాకు పోలీసు వెల్ఫేర్కి 1 లక్ష రూపాయలు డొనేట్ చేశారు. అట్లాగే ఇంకా రామ్మోహన్ రెడ్డి సార్ వెళ్తే ఇంకా ఆయన ముందు నుంచి కూడా వాళ్ళ సొంత ఊరికి కానీ ఇంకా చాలా ఎంతో కొంత సేవ చేస్తున్నారు. మనకు ఒక మహానుభావుడు చెప్పినట్లు సొంత లాభం కొంత మానుకొని వరల కోసం పాటుపడబోయి అని చెప్పినటువంటి ఆ యొక్క దీన్ని నిజం చేస్తూ మీరు ఈరోజు మనకు పత్రికే మిత్రులకి వాళ్ళు కావాల్సినట్టు, ఎందుకంటే నిత్యావసర వస్తువులు ఇప్పుడు దొరకడం కూడా కష్టమైపోతూ ఉంది. ఎందుకంటే ఎవరికి పనులు లేవు, అంటే ఇది ఒక ఆపత్కాలము కష్టకాలం కనుక మరి వారికి ఎంతో విశాల హృదయంతో వారు పత్రికేయులకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం చాలా ఆనందదాయకం. మరి ఇదే విధంగా ఇదే వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొంతమంది దాతలు ఇప్పుడు ఈ కష్టకాలంలోనే ప్రజల్ని నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు రావాలని కూడా నేను అభ్యర్థిస్తున్నాను.